కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాల ఎత్తివేత వల్ల రైతులకు నష్టం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఇక్లాస్పూర్లో సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ రైతులను సన్న రకాల ధాన్యం వేయమని చెప్పి రైతులకు కనీస మద్దతు ఇవ్వలేదని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దిద్దుల శ్రీధరబాబు, మాజీ ఎంపీ మధుయాష్కి కార్యకర్తలు తదితరులున్నారు. కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం నుంచి ఇంతవరకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఏ ఒక్క ఎకరానికి రాలేదు. ఇది కేవలం బోగస్ భ్రమలో ఉంచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తాం. వాస్తవ విషయాలన్నీ రైతులంతా వచ్చి చెప్తా ఉంటే మేమంతా విని నేర్పుతున్న శాసనసభలో నీ అంతు తెలుస్తామని భయానికి వాళ్ళు మా గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ రైతు మాట అయింది. ఇది అయిపోయిన తర్వాత లెక్కలతో మాట్లాడటమే కాక పొద్దున ప్రాజెక్టు మాట కూడా పడతాం, ప్రాజెక్టు మాట కూడా పడతాం. తెలంగాణ తెచ్చుకున్నదే మనం నిధులు నీళ్ళకోవచ్చు. ఆ నిధులు నీళ్ళను దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కలతో సహా రాష్ట్రపతికే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి విజిలెన్స్ కూడా లెక్కలు అప్పచెప్పి దీని మీద ఎంక్వైరీ ఏపించేంత వరకు కాంగ్రెస్ శాసనసభ పక్షం పోరాటం చేస్తుంది. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.